మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఆదివాసులలో ఈ నెల పూస్ నెల ఏదైతే ఆదివాసి వాళ్ళు పూస్ నెలలో ప్రతి ఒక్క ఆదివాసులందరూ కూడా పవిత్రంగా ఉండడం జరుగుతాంది. ముఖ్యంగా ఆదివాసి నెలలో ఎలాంటి వేరే కార్యక్రమాలు చేయకుండా కేవలం ఏదైతే దేవుల నెలగా భావించి పవిత్రంగా ఉంటూ ఈ నెల మొత్తం మాసం మొత్తం కూడా దేవులకు పూజలు చేయడం, అదే రకంగా ముఖ్యంగా మా దేవతలలో ఆదివాసులకు ఆరాధైవమైన మా జంగుబాయి టెంపుల్కు వాళ్ళు నిత్యం ప్రతిరోజు ఏదైతే ఇంట్లో పూజించే దేవతలు ఏవైతే ఆదివాసి దేవతలు ఉన్నాయో ఆ దేవతలందరినీ కూడా ఈ నెలలో ఇక్కడ జంగుబాయి దగ్గర తీసుకొని వచ్చి రాత్రంతా కూడా ఇక్కడ పూజలు చేసి మళ్ళీ మరుసటి రోజు పూజ కార్యక్రమాలు చేసుకొని వాళ్ళు వాళ్ళ ప్రాంతాలలో పోవడం జరుగుతుంది. ఇది నెల మాసం మొత్తం కూడా ఈ విధంగానే మొత్తం తెలంగాణ రాష్ట్రమే కాకుండా మహారాష్ట్ర, అదేవిధంగా ఛత్తీస్గఢ్, ఎక్కడెక్కడైతే ఆదివాసీ గిరిజ తెగలు ఉన్నాయో ఆ తెగలన్నీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా వచ్చి అన్ని దేవతలకు పూజ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఇప్పటి నుంచి కాదు, చాలా పురాతన కాలం నుంచి కూడా రావడం జరుగుతుంది. ఈ మాసం కాగానే మాకు ప్రత్యేకమైన ఒక పార్లమెంటు ఎట్లయితే దేశంకున్నదో అదే రకంగా మా ఆదివాసీ దేవతలకు కూడా ఒక పార్లమెంటు అనేది ఉన్నది. అది ఈ మాసం కాగానే మా ఆదివాసీ దేవతలందరూ కూడా కేశలాపూర్ నాగోబర్ టెంపుల్ ఏదైతేదో ఆ టెంపుల్కు అన్ని దేవతలంతా కూడా అక్కడ రావడం జరుగుతుంది అనేది పురాతన పెద్ద మనుషులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందుకోసమే ఇవాళ నాగోబర్ టెంపుల్ అంతా అభివృద్ధి చెందడానికి అన్ని దేవతల ఆశీర్వాదం ఉండడం వల్లనే ఇవాళ చెందడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రాంతం అంతా కూడా చాలా పవిత్రమైన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని ఎవరు కూడా దీన్ని చేయడానికి ప్రయత్నం చేస్తే కూడా అది దేవుడు ఖచ్చితంగా వాళ్ళకు శిక్షిస్తుంది. కాబట్టి నేను ప్రతి ఒక్క ఆదివాసి గిరిజన ఆదివాసులకు ప్రతి ఒక్క ఆదివాసి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయం మనకు తరతరాల నుంచి మన పూర్వీకులు మనకు అందించడం జరిగింది. కాబట్టి దాన్ని మనం కూడా మనము రాబోయే తరానికి కూడా మనం ఖచ్చితంగా ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని పాటించాలని కూడా నేను మా ఆదివాసులందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది ఇవాళ దేశంలో చాలామంది ఆదివాసులు అనగానే ఆదివాసీ సాంప్రదాయము ఎవరో ఏదో రకంగా మాయమాటలు చెప్పి ఆదివాసీ తెగలను ఏదైతే వేరే మతంలో మార్చడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఆదివాసీ సోదరులు మన ఇలాంటి సంస్కృతి సాంప్రదాయం భారతదేశంలో ఎవరికీ లేదు, కేవలం ఆదివాసులకే ఉన్నది. కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయం పోతే మనకు మళ్ళా భావితరాలకు మనకు వేరే వాళ్ళకు చూపెట్టడానికి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడాలి. అదేవిధంగా ఈ నెలలో మాత్రం ఏంటంటే భారతదేశంలో ఎవరు చేయని ఏ జాతి కూడా చేయని విధంగా ఆదివాసులు ఇవాళ ఈ నెల మాసం అంతా కూడా ఏదైతే మందు సారా తాగకుండా అదే విధంగా చెప్పు లేకుండా ఉండే జాతి ఏదైనా ఉన్నది అంటే అది ఆదివాసి తెగ. కాబట్టి ఇంత మంచి పవిత్రమైన జంగుబాయి ఆశీర్వాదం మా ఆదివాసి సోదరులకుతో పాటు గిరిజన ఇతరులందరికీ కూడా ఆశీర్వాదం ఇవ్వాలని కూడా ప్రత్యేకంగా ఈరోజు మేము దర్శనం చేయడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని చాలా రోజుల నుంచి కూడా మేము అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్నాం. కానీ ఒక ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే కొంతవరకు తెలంగాణ కొంతవరకు ఆంధ్రప్రదేశ్ రెండు రకాలుగా రావడం వల్ల కొంత అధికారులు కూడా కొంత ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఏదైనా త్వరలోనే పార్లమెంట్ సమావేశాలు 31 తర్వాత సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ సమావేశాలలో మహారాష్ట్ర నుంచి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద మనుషులు ఈ టెంపుల్కు సంబంధించిన పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఢిల్లీకి రమ్మని చెప్పడం జరిగింది. వాళ్ళు ఢిల్లీకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఫారెస్ట్ భూమి ఏదైతే ఉన్నదో పట్టాలు లేకుండా ఇబ్బంది ఉన్నది కాబట్టి దాన్ని కూడా మా ఫారెస్ట్ మినిస్టరు భూపేందర్ యాదవ్ గారికి మేము కలవడం జరుగుతుంది. అదే రకంగా ఈ టెంపుల్ అభివృద్ధి చేయడానికి మన కిషన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వారిని కూడా కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదే రకంగా ఇక్కడ కరెంటు లేదు కాబట్టి ఇక్కడ ఈ మాసం కాగానే ఇక్కడ ఉన్న మహారాష్ట్రకు సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను నేను ప్రత్యేకంగా కలిసి వాళ్ళను కూడా ఈ ప్రాంతాన్ని ఈ టెంపుల్ని
డెవలప్ చేయాలని కూడా కోరడం జరుగుతాది. కాబట్టి ఖచ్చితంగా అధికారులు కూడా గత పోయినసారి రోడ్డు వేయకుండా అడ్డుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి అధికారులను నేను ఒక ఆదివాసీ ఎంపీగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మా టెంపుల్ని మీరు రోడ్డు వేయకుండా అడ్డుకుంటే మాత్రం బాగుండదని కూడా ఈ టెంపుల్ ద్వారా టెంపుల్ సాక్షిగా నేను చెప్పడం జరుగుతుంది. మీకు వేరేగా చెప్పడానికి లేదు. కాబట్టి దయచేసి ఆపద్దని కూడా అధికారులను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ టెంపుల్ను అభివృద్ధి చేసే బాధ్యత మాదని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.